తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జ్పై దంపతులు హల్చల్ చేశారు. బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన ఓ ఫ్యామిలీ గోదావరిలోనికి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటూ వారంతా ప్రశ్నించారు. జగన్ ఓటమికి గల కారణాలపై విచారణ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు భార్యాభర్తలను అదుపులోనికి తీసుకున్నారు. ఓకేనా, కనిపిస్తుంది పిల్లలు మేమందరం కూడా, మేము, నేను, నా బిడ్డలు, నా భార్య, మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం, మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు, రాష్ట్రపతి దగ్గర కూడా, రాష్ట్రపతి గారి దగ్గర కూడా, ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లే మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే, పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి, మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు, ఎవరు సమాధానం చెప్పట్లేదు. మాకు జగన్, మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. 2024 మా జగన్ సీఎం అవ్వాలి, లేకపోతే మేము అందరం చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరం ఇదే గోదాట్లో దూకి చనిపోతాం. మరీ మరీ హెచ్చరిస్తున్నాం మీడియా వారు అందరూ.